హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సీమలో టీడీపీకి మొదలైన రాజధాని సెగ ఫస్ట్ వికెట్ డౌన్ అమరావతి సెగలు పార్టీల్లో కుంపటి పెడుతోంది మూడు రాజధానులకు ఏపీలోని సీమాంధ్ర నాయకులు సానుకూలంగా ఉండగా కేవలం గుంటూరు జిల్లాకు చెందిన ముప్పై తొమ్మిది గ్రామాల ప్రజలు నాయకులు మాత్రమే వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు అయితే ప్రజల డిమాండ్ ఎలా ఉన్నా రాజకీయ పార్టీల్లో రాజధాని అంశం చీలికలు తెస్తోంది ఇప్పటికే జనసేన ఎమ్మెల్యే రాపాక ఆ పార్టీ అధినేతను ధిక్కరించి మూడు రాజధానులకు అనుకూలంగా ఓటేశారు అటు బీజేపీ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయారు ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది కొందరు నాయకులు బహిరంగంగానే మూడు రాజధానులకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు లోపల కుములుతూనే బయటకు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు కాగా ఇదే అంశంపై కర్నూలు జిల్లా నాయకులు టీడీపీకి షాక్ ఇచ్చారు కర్నూలు జిల్లా నందికొట్టుకూరు కీలక నేత నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ విక్టర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చారు పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఆ లేఖను అధినేతకు పంపించారు అనంతరం విక్టర్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రం అభివృద్ధి చెందాలని టీడీపీకి లేదని విమర్శించారు అందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకుంటుందని తెలిపారు టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు తనను బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు అభివృద్ధి చెందడం హైకోర్టు రావడం ఇక్కడ టీడీపీ నేతలకు ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ అంశాలన్నీ తనకు బాధ కలిగించడం వల్లనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు త్వరలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాల మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని విక్టర్ చెప్పారు ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు తన అభిప్రాయాలను మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని హితోవు పలికారు అభివృద్ధి ఒక్క ప్రాంతానికి పరిమితం కాకూడదని జగన్ మూడు రాజధానులు చేస్తున్నారని దీనిని రాష్ట్ర ప్రజలు స్వాగతించాలని కోరారు